ఏంటంటే మదర్ ఏజెన్సీ మిషన్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఆధార్ కార్డు లింక్అప్ చేస్తాం. బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ చేసుకోమని చెప్పండి. లింక్ చేసుకున్న తర్వాత ముఖ్యంగా మన పల్లెటూరులో కావచ్చు, ఏటీఎంలు ఎక్కడైతే అవైలబిలిటీలో ఉండవో ఆ ఏరియాలో ఈ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ గురించి బీసీ వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి ఒక మిషన్ తీసుకొని వస్తారు. వాళ్ళకు పేరు ముద్ర తీసుకొని 100 రూపాయల నుంచి 10,000 వరకు మాక్సిమం రేట్ 10,000 వరకు వాళ్ళ అకౌంట్లో ఉంటే డబ్బులు చేయాలంటే మనం పేరు ముద్ర అండ్ దెన్ ఆధార్ కార్డ్ ఈ రెండు ఉంటే దాంట్లో మనం పేరు ముద్ర వేసినామంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మనకి ఇచ్చేస్తారు. మన అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా వాళ్ళ వ్యాలెట్లోకి వెళ్ళిపోయి ఇది నార్మల్గా జరిగే పని. ఇప్పుడు మనందరికి తెలిసిన విషయం పల్లెటూళ్ళలో చాలామంది వాడుకుంటున్నారు 10,000 దీనిపైన. సో ఇప్పుడు దీంట్లో ఆధార్ కార్డు ఉంది, అకౌంట్ నెంబర్ ఉండాలి. ఆధార్ కార్డులో మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఏముంటుంది అంటే బయోమెట్రిక్స్ ఉంటుంది ఆధార్ కార్డు. అందరికీ చాలామంది తెలియక బయోమెట్రిక్ ఆప్షన్ని మనం ఓపెన్లో పెట్టాలి. ఎందుకంటే అది ఓపెన్ అందరికీ డిస్క్లోజ్ చేస్తేనే ఈ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు మనం ఈ ఆధార్ నెంబర్ పేమెంట్ సిస్టమ్ ద్వారా తీయగలుగుతాం, పనిచేయాలి. నాకైపోతుంది. సో లాక్ చేసిన వాళ్ళకి ఈ డబ్బులు రావాలన్నమాట. ఇప్పుడు ఏం చేశారంటే మీరు మనం పట్టుకొచ్చిన ముద్దాలు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో మనం వేరు ముద్రలు వాడతాం, అందరం ఇక్కడిక్కడ వాడతాం అవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ కేసులో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కొన్ని వేరు ముద్రలు వాడతాం. ఇప్పుడు ఏంటి కొన్ని లీక్ అయింది, దాన్ని తీసుకెళ్ళి ఆ డిపార్ట్మెంట్ అంటే నేను లీక్ అయిన వేరు ముద్రలు తీసుకొని వాటితో నకిలీ వేరు ముద్రలు తయారు చేసి దానికి సంబంధించిన దాంట్లో ఆధార్ నెంబర్ ఉంటుంది కదా, పర్సన్ కోసం రిజిస్ట్రేషన్ ఎవరైనా ఆధార్. సో ఆధార్ నెంబరు ఈ వేరుగుదలను పెట్టి ఎక్కడో కూర్చొని సంబంధం లేకుండా అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళ అకౌంట్లోకి వాళ్ళ వ్యాలెట్లోకి వేసుకుని ఈ ఫస్ట్ మన కంప్లైంట్ వచ్చింది నెల్లూరు రూరల్ పిఎస్ ఆఫీస్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వెరిఫై చేస్తే దగ్గర 51,25,000 రూపాయలు మనకు తెలిసి వీళ్ళు పట్టుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే 51,25,000 రూపాయలు వీళ్ళ అకౌంట్లోకి ఇట్లా ఫ్రాడ్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. దాన్ని వాళ్ళ వ్యాలెట్లో తీసుకున్న తర్వాత అది ఇమీడియట్గా దాన్ని వాడేసుకుంటున్నారు. సో మా ప్రజలు విజ్ఞప్తి ఉంటుంది పోలీసుల గురించి. చాలామంది తెలియదు కాబట్టి పల్లెటూళ్ళలో వాళ్ళకి ప్లస్ అకౌంట్స్లో తెలియదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెల్ ఫోన్కి అయితే అందరికీ నెంబర్ ఎంత వాళ్ళ అకౌంట్ ఆపరేట్ చేసినప్పుడు ఏదైనా డబ్బులు అక్కడికి డెబిట్ అయింది అనుకోండి మీకు ఇమీడియట్గా మెసేజ్ వస్తుంది. వచ్చిన వెంటనే ఇక పోలీసు వాళ్ళకి చెప్తే మనం బ్లాక్ చేయొచ్చు. దానికి నెంబర్ కూడా ఇచ్చాను, టోల్ ఫ్రీ నెంబర్ 1930 1930. ఈ నెంబర్ ఫోన్ చేసి మాకు తెలియకుండా మా అకౌంట్ నుంచి డబ్బులు పోయినాయి అంటే మనం బ్లాక్ చేయొచ్చు, మీ డబ్బులు మీకు రిటర్న్ వస్తాయి. నెంబర్ 2, ఈ రిస్క్ మనకు ఎందుకు అనుకుంటే అందరికి చాలా మంది తెలుసు, ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళి బయోమెట్రిక్స్ లాక్ పెట్టుకుంటే మీకు మీ డబ్బులు ఎవరు తీయరు. ఈ రెండు మేము మా పోలీస్ వైపు నుంచి మా ప్రజలు విజ్ఞప్తి. బయోమెట్రిక్స్ లాక్స్ అన్న పెట్టుకోవడం ఆధారాలు లేదు, మీకు ఇమీడియట్గా పోతే మీ అకౌంట్ కంటిన్యూస్గా వర్క్ చేస్తాం. దీంట్లో ఏఈపిఎస్లో ఉన్నటువంటిది ఏంటంటే 10,000 కన్నా ఒకరోజు ఎక్కువ తీయరు ఒక అకౌంట్ నుంచి. సో దీన్ని వీళ్ళు కొంతమంది ఫామ్ అయిపోయి వీళ్ళు ఏంటంటే బట్ ఇది ఈ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బయోమెట్రిక్స్ ఏదైతే ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో ఆధార్ నెంబర్స్ ఉన్నాయో వీటిని గత కొంతకాలంగా ఇది చేస్తున్నారు. మనకి నెల్లూరు రూరల్ పోలీస్ అట్లా సైబర్ వింగ్ టీమ్ డిఎస్పీ టీసీ అడిషనల్ ఎస్పీ గారు వీళ్ళ డిఎస్పీ రూల్ వీళ్ళ కోఆర్డినేషన్తో మంచి కేసు పట్టుకోవడం జరిగింది. దీని ద్వారా ప్రజలు కూడా మేము ఎడ్యుకేట్ ద పబ్లిక్ ఇట్లాంటిది దానిపైన జాగ్రత్త ఉండడం కోరుకుంటున్నాం.